సంక్రాంతి అంటేనే ఉభయగోదావరి జిల్లాలు గుర్తుకొస్తాయి. రంగవల్లులు, భోగిమంటలు, పిండేవంటలు, కోడిపందాలు, ఒక్కటేంటి చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. ప్రతి ఇల్లు సంక్రాంతి శోభతో కళకళలాడుతూ ఉంటుంది. ముఖ్యంగా సంక్రాంతిలో కోలాటాల సందడి ఆకట్టుకుంటుంది. విద్యార్థుల సాంప్రదాయబద్ధంగా చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్న అంటుతూ ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఉదయం నుంచే భోగి పండుగను తొలి రోజు కావడంతో ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మనం చూస్తున్నాం, సంక్రాంతి అంటేనే తెలుగు సాంప్రదాయం ప్రకారం చాలా బాగా అందంగా తయారవుతూ ఉంటారు అతివలు. మనం చూస్తున్నాం కదా, ఉదయాన్నే రకరకాల అంశాలు ఉంటాయి. అందులో కోలాటం ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మనకి ఏవైతే హైందవ సాంప్రదాయం ప్రకారం ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఈ సంక్రాంతి వేళలో మేళవింపుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం చూస్తున్నాం కదా, అమలాపురంలో చూస్తున్నాం సంక్రాంతి సెలబ్రేషన్స్లో కోలాటం ఆడేందుకు వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారు. మనం చూస్తున్నాం కదా ఎంత అందంగా ఈ సంక్రాంతికి తయారయ్యారో. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఈ సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది. ఎట్లా ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నారు సంక్రాంతి? చాలా బాగా చేసుకుంటున్నాం. ప్రతి 5 సంవత్సరాల నుంచి ఇక్కడే కోలాటం చేస్తాం మేము. ప్రతి ముగ్గులు పోటీలు పెడతారు, ముగ్గులు పోటీలో మేము పాల్గొంటాము. మాకు మా గురువుగారు కోలాటం చక్కగా నేర్పించారు. ప్రతి సంవత్సరం వచ్చి చేస్తాం ఇక్కడ. ఇంకా భోగి పళ్ళు, హరిదాసులు, అలా ఇంకా చాలా జరుగుతాయి. అలాంటివి జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది. అంటే మీ స్కూల్ ఏం ఏ స్కూల్లో చదువుతున్నారు? ఇట్లా అందంగా మిమ్మల్ని ఎవరు తీర్చిదిద్దారు? ఎట్లా జరుపుకుంటున్నారు సంక్రాంతి? చాలా బాగా జరుపుకుంటున్నామండి. హరిదాసు, గంగిరెద్దులు అవన్నీ చూస్తున్నాం. 5 సంవత్సరాల నుంచి ఇక్కడ కోలాటం చేస్తున్నాము. ఫస్ట్ టైం ఇక్కడ భోగికి రావడం బాగా జరిగింది. చూస్తున్నాం కదా, మొత్తానికి అయితే సంక్రాంతిని అందంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అమ్మ, ఎట్లా ఈ సంక్రాంతిని వేడుకలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చాలా ఆనందంగా చేసుకుంటున్నామండి. 5 ఇయర్స్ నుంచి ఇక్కడ నుంచి చేసుకుంటున్నామండి. కోలాటం మా గురువుగారులు తీసుకొస్తున్నారండి ఇక్కడికి. ఈ అమలాపురం మొత్తం మీదండి సంక్రాంతి ముగ్గులు, గొబ్బిళ్ళు, భోగిపళ్ళు, బొమ్మల కొలువులు ఇలాంటివి చాలా చాలా జరుగుతాయండి. ఈ పిల్లలందరూ కాలేజ్ పిల్లలైనా సరే అండి, మార్నింగే లేచండి అన్నిటికి బాగా ఎంకరేజ్మెంట్గా వస్తూ ఉంటారండి. అన్నిటిలోనే పాల్గొంటారండి పిల్లలు. వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడుతున్నారు కదా విద్యార్థులు, మరి వీళ్ళు ఎలా ఇంకా సాంప్రదాయబద్ధంగా కనిపిస్తారు? మేము వాళ్ళందరికీ మా గురువుగారు చెప్పినట్టుగా మేము అన్నీ ఓణీలు ఇవి వేసుకోవాలని, సాంప్రదాయ పద్ధతిగా తీసుకెళ్లాలని. ప్రతి పండుగలకి కూడా అండి పరికిని ఓణీలతోనే తీసుకెళ్తామండి. ఏ పూజలైనా ఏవైనా సరే అండి, ప్రతి చోట కూడా ఇలా పరికిని ఓణీలు డ్రెస్సులు అవి యూజ్ చేయకండి అండి. వీళ్ళకి తెలియాలని, సంస్కృతి సాంప్రదాయాలన్నీ తెలియాలని అండి ఇలా ఏర్పాటు చేస్తున్నాము. ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ 2024 సంక్రాంతి? సంక్రాంతి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. అయితే ఇది మాకు కోలాటం అన్నది దాస సాహిత్య ప్రాజెక్ట్ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం దాసాచ ప్రాజెక్టు ద్వారా ఇది మాకు వచ్చిందండి. మా గురువుగారు అయిన ఆనంద్ యద్దాచారి గారు ద్వారా మేము అన్ని పాటలు భజనలు అన్నీ నేర్పించి ఊరూరా ప్రతి పల్లెలోనూ భజన మండలి ఏర్పాటు చేసి వాళ్ళ కోలాటాలు నేర్పించి అన్నీ చేస్తూ ఉంటామండి. ఎందుకంటే పిల్లల్లో హిందూ సాంప్రదాయాన్ని పెంపొందించడానికి, హిందూ సాంప్రదాయాన్ని బాగా పిల్లల్లో అభివృద్ధి చేయడానికి మన సాంప్రదాయ పద్ధతులు, మన పద్ధతులు అన్నీ పిల్లల్లో చిన్నప్పటి నుంచి నేర్పుతూ ఉంటే వీళ్ళు ప్రతిదీ కూడా నేర్చుకుని వాళ్ళ పిల్లలు వాళ్ళ తరం వాళ్ళకి కూడా వాళ్ళకి నేర్పేలాగా అన్నీ చేయాలని చెప్పేసి వీళ్ళకి అన్నీ నేర్పించడం జరుగుతుందండి. వీళ్ళ పిల్లలు చదువుకుని కాలేజీకి వెళ్ళి పిల్లలైనా సరే చాలా శ్రద్ధగా వచ్చి చక్కగా అన్నీ నేర్చుకుంటారండి. నాకు ఈ చుట్టుపక్కల సరౌండింగ్లో అన్ని పల్లెటూరులో ఒక 20 కోలాట భజన మండలీలు ఉన్నాయండి. అందరూ కూడా అంతా సాంప్రదాయ పద్ధతిగా ప్రతి ఊరు వెళ్ళి మేము కష్టపడే చేస్తూ ఉంటామండి. ఈ భజనలకు అందరికీ ఒక లీడర్ ఉంటారండి. మీకు ఇందాక మాట్లాడిన ఆవిడే ఈ దాని శ్యామల గారని, ఆవిడే ఇవి అన్నింటికి లీడర్ ఆవిడ. ఆ పిల్లల్ని ఆ ఊర్లో వాళ్ళు గ్యాదర్ చేస్తారు. నేను వెళ్ళి చెప్తూ ఉంటాను, పాటలు నేర్పిస్తాను. అలా కోలాటం కూడా ఒక గురువుగారు వస్తారండి, పంపన్ తిరుమూర్తులు గారని. ఆయన ద్వారా కోలాటం నేర్పిస్తాం. ఇక్కడంతా నేను చూసుకుంటానండి మొత్తం. ఇంకా తిరుపతి వెళ్తాం ప్రోగ్రామ్స్ అన్నీ. మా తిరుపతిలో అమ్మవారి తిరుచానూరు బ్రహ్మోత్సవాలు, స్వామివారి బ్రహ్మోత్సవాలు అన్నిటికి కూడా పిల్లల్ని తీసుకెళ్తామండి. ఏంటంటే వీళ్ళు హిందూ సాంప్రదాయాన్ని వాళ్ళు నేర్చుకుంటూ 10 మందికి నేర్పాలి అన్న సంకల్పంతో మేము ఇదంతా చేస్తున్నామండి. సంక్రాంతి అన్నది ఈ కోనసీమలో చాలా పెద్ద పండుగ అండి. ఈ పండక్కి మాత్రం అందరూ కూడా మంచి మంచి బట్టలు వేసుకొని వాళ్ళు చేస్తూ హరిదాసులు, గంగిరెద్దులు అందరూ కూడా వచ్చి మాకు ఊర్లో కూడా ప్రతి గ్రామంలో కూడా సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉంటాయండి. ఊర్లో స్వాముల వారు ఊరేగుతూ అన్నీ వాళ్ళు వెనకాల వీళ్ళు అన్నీ కూడా చేస్తూ ఉంటారండి. అన్నీ చాలా బాగా జరుగుతాయండి. దీనికోసం మేము ఎప్పటి నుంచో సంవత్సరం పొడుగునే ఎదురు చూస్తుంటాం. మళ్ళీ అయిపోయిన వెంటనే మళ్ళీ దానికోసం ఎదురు చూస్తూ ఉంటామండి.
సంక్రాంతి కోసం చూస్తున్నాం కదా. ఓవరాల్గా అయితే సంక్రాంతిని ఎంజాయ్ చేస్తున్నాం అంటున్నారు. ఈ ఏవైతే సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయో ఈ భవిష్యత్ తరాల్లో కూడా కనిపించాలన్న ఉద్దేశంతో పిల్లల్లో ముందు నుంచే ఈ అంశాలన్నీ కూడా పెడుతున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చెప్తున్నారు. మొత్తంగా అయితే కోనసీమ జిల్లాలో అయితే వాడవాడలా ఈ సంక్రాంతి సంబరాలు అనేవి అమరాన్ని అంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరామెన్ తిరుమలతో గణేష్ ఐ న్యూస్ అంబేద్కర్.